ప్రేక్షకులందరికీ సాయి కౌండిన్య నమస్కారాలు. నిన్నటి వరకు మనం గణపతి గురించి రకరకాలైనటువంటి విషయాలు తెలుసుకున్నాం. గణపతి జన్మవృత్తాంతం, అలాగే ఉత్తర దిక్కును తలపెట్టుకోవడం వల్ల వచ్చేటటువంటి నష్టాలు, దాని తర్వాత గణపతికి తల్లిదండ్రుల ఎడలో ఉన్నటువంటి ఒక భక్తిభావం, దాన్ని మనం ఆదర్శంగా ఎలా తీసుకోవాలి అన్నటువంటి విషయాలని చర్చించుకున్నాం. ఇప్పుడు ఇంకొక విషయం మీ ముందుకు తీసుకొని ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. గణపతి అనగానే మనకి వెంటనే గుర్తుకొచ్చేది గరిక, గరిక గట్టి. గణపతిని రకరకాలైనటువంటి పువ్వులతో పూజిస్తాం, 21 రకాలైనటువంటి పత్రితో పూజిస్తాం. ఏకవింశతి పత్రాన్ని పూజయామి అని 21 రకాలైనటువంటి ఆకులతో పూజిస్తాం. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా వినాయకుడి పూజకు కావాల్సింది గరిక. దూర్వాయుగ్మం పూజయామి. మీరు వినాయక వ్రతకల్పం తీసుకుంటే ప్రత్యేకంగా దూర్వాయుగ్మ పూజ అనేసి ఒక్కొక్క నామానికి దూర్వాయుగ్మం పూజయామి అంటూ చివరిన ఒక గరిక వేయడం అన్నది ఆనవాయితీ. అయితే ఈ గరిక తాలూకు ప్రాముఖ్యత ఏమిటి? వినాయకుడికి గరిక అంటే ఎందుకు అంత ఇష్టం? రకరకాల రాయకు రంగురంగుల సువాసనలు వచ్చేటువంటి ఎన్నో పువ్వులు ఉన్నాయి, రకరకాల పత్రులు ఉన్నాయి. వీటన్నిటినీ వదిలేసి వీటన్నిటికంటే ముఖ్యత్వాన్ని ఆ గరికకి వినాయకుడు ఎందుకు ఇచ్చాడు అన్నటువంటిది మనం తెలుసుకుందాం. ఈ విషయంలోకి వెళ్ళాలంటే మనం అనలాసుల చరిత్ర గురించి కొంచెం తెలుసుకోవాలి. పూర్వం ఒక అసురుడు ఉండేవాడు, ఆయన బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. తపస్సు చేసి తపస్సిద్ధి పొందాడు. ఆ తపస్సిద్ధికి మెచ్చినటువంటి బ్రహ్మదేవుడు ఆ రాక్షసుడికి ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలి అని అడిగాడు. ఆయన రాక్షసుడని చెప్పాం. రాక్షస ప్రవృత్తి రాజస ప్రవృత్తి ఉంటుంది. రాజస గుణం తామస గుణం అధికంగా ఉండి ఒక రకమైనటువంటి తమో ప్రవృత్తితో ఉంటాడు రాక్షసుడు అన్నవాడు. ఆ తమో ప్రవృత్తితో ఉన్నటువంటి ఆ రాక్షసుడు ఒక కోరిక కోరాడు. ఏంటంటే, బ్రహ్మదేవ, నా శత్రువులు ఎవరైనా సరే నా ఎదురుగుండా నిలబడ్డప్పుడు నేను వదిలే ఊపిరి ప్రళయాగ్నిగా మారి ఆ శత్రువుల్ని మార్చి మసి చేసేయాలి. ఆ రకమైనటువంటి వరం ఇవ్వు అని చెప్పి బ్రహ్మదేవుడిని కోరాడు. ఆ రకమైనటువంటి ఒక దారుణమైన వరం కోరుకున్నాడు అసురుడు. ఆ రోజు నుంచి అసురుడి నిట్టూర్పు అంటే ఊపిరి అగ్నిగా మారడం మొదలుపెట్టింది. అందుకోసం ఆయన్ని అనలాసురుడు అన్నారు. అనలము అంటే అగ్ని. అనలాసురుడు అగ్నిని కక్కేవాడు కాబట్టి ఆయన అనలాసురుడు అన్నారు. ఆ అనలాసురుడు ఆ వరగలవంతో ఆ వర బలంతో దేవతల్ని మానవుల్ని అందరినీ చాలా ఇబ్బందులకు గురిచేశాడు. ఆయన్ని ఎదిరించిన వాళ్ళందరినీ కూడా తన ఊపిరి యొక్క అగ్నికి ఆహుతి చేశాడు. ప్రపంచంలో ఒక విలయం సృష్టించాడు. ఇలాంటి పరిస్థితుల్లోంచి తప్పించుకోవడానికి దేవతలు ఏం చేయాలని ఆలోచించి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. పితామహ, నువ్వు ఆయన అడిగాడని చెప్పి వరం ఇచ్చేసావు, కానీ ఆ వరం వల్ల మేమంతా చాలా ఇబ్బందులకి ఇక్కట్లకి గురవుతున్నాం, మాకు ఒక దారి చూపించు అని అడిగినప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, నేను వరం ఇవ్వడం తప్పు కాదు, ఆ వరం అన్నది అతను చేసినటువంటి తపస్సుకి వచ్చినటువంటి ఫలితం. అయితే వాడు రాక్షసుడు కాబట్టి, తామస ప్రవృత్తి కలిగిన వాడు కాబట్టి ప్రపంచానికి వినాశనం కలిగించేటటువంటి ఒక వరం కోరుకున్నాడు. కానీ వాడు తపస్సిద్ధి పొందేవాడు కాబట్టి ఆ వరం ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది, అది తీసుకునే హక్కు వాడికి ఉంది, నా బాధ్యత నిర్వర్తించాను, వాడి హక్కుని వాడికి కల్పించాను, దాని నుంచి వచ్చేటటువంటి విలయాన్ని తట్టుకోవడానికి మనమే వేరే దారి చూడాలి. ఇప్పుడు ఈ విలయాన్ని మనకి తప్పించగలిగిన వాడు దేవగణాధినాథుడైనటువంటి గణపతి మాత్రమే
అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పడంతో దేవతలందరూ గణపతి దగ్గరికి వెళ్ళారు. గణపతి కూడా వాళ్ళకి అభయం ఇచ్చాడు. ఆంలాసురుడితోటి పోరాడతాను, ఆంలాసురుడిని అంతం చేస్తానని చెప్పి వాళ్ళకి వాగ్దానం చేసి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆంలాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం జరుగుతోంది, పోరు ఘోరంగా జరుగుతోంది. ఆంలాసురుడు వినాయకుడు ఎదురెదురు పడ్డారు. ఆంలాసురుడు తన ఊపిరితోటి మంటల్ని సృష్టించడానికి ప్రయత్నించినప్పుడు వినాయకుడు విశ్వరూపం తీసుకొని ఆ ఆంలాసురుడిని తొండంతో చుట్టి మింగేశాడు. అయితే ఆ లోపలికి వెళ్ళిన ఆంలాసురుడు ఆ లోపలే మంటలు కక్కడం మొదలుపెట్టాడు. లోపల ఊపిరి విడుస్తున్నాడు కదా, ఆ విడుస్తున్న ఊపిరి మంటలుగా తయారవడం మొదలెట్టింది. దాంతో వినాయకుడికి కడుపులో మంటలు మొదలయ్యాయి. ఆ మంటలు తట్టుకోలేకపోయాడు ఆయన. కడుపులో బాధ వస్తే మనం చూడండి ఎలా గిలగిలాడిపోతాము. అదే రకంగా ఆయన గిలగిలగిలాడిపోతున్నాడు. దేవతలందరూ చూశారు, ఏమిటి ఈ పరిస్థితి, మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి ఈ గణాధిపతికి ఇలాంటి పరిస్థితి ఏమిటి, ఏం చేయగలం మనం అని చెప్పి పెద్ద పెద్ద కుండలతోటి గంగావతకాన్ని తీసుకొచ్చి అభిషేకం చేశారు. గంగావతకు తలమీచి పడుతోంది, మీద నుంచి చల్లదనం వస్తుంది, కానీ కడుపులో ఉన్నటువంటి మంట ఉష్ణాన్ని అలా జనింపజేస్తుంది. హిమాలయానికి వెళ్ళి పెద్ద పెద్ద మంచుగడ్డలు తీసుకొచ్చి తల మీద పెట్టారు. అప్పటికీ ఆ మంటలు శాంతించలేదు. చల్లటి చంద్రుడిని తీసుకొచ్చి తల మీద పెట్టారు, అప్పటికీ ఆ మంటలు శాంతించలేదు. ఎందుకంటే లోపల లోపల ఉద్భవిస్తున్నటువంటి ఉష్ణం. అప్పుడు మునీశ్వరులందరిలో పొట్టివాడు చాలా గట్టివాడు అగస్త్య మహాముని. ఆయన ఆ దారిని వెళుతూ ఏమిటి పరిస్థితి అని అడిగినప్పుడు దేవతలందరూ, మహర్షి ఈ రకంగా జరిగింది, వినాయకుడు ఆంలాసురుడిని మింగేశాడు, ఆ ఆంలాసురుడు లోపల జీర్ణం కాక ఆ లోపల నుంచి అగ్నిని కురిపిస్తున్నాడు, ఆ ఉష్ణాన్ని తట్టుకోలేక వినాయకుడు గిలగిల్లాడుతున్నాడు, ఎలాగైనా వినాయకుడిని కాపాడండి, ఆయనకి ఆ ఉష్ణబాధని ఉపశమింపజేయండి అని చెప్పి ప్రార్థించారు. అప్పుడు అగచ్చ మహాముని ఆ పక్కన ఉన్నటువంటి గరిక కోసి ఆ గరికని వినాయకుడి తల మీద పెట్టడం ద్వారా ఆ లోపల ఉన్నటువంటి ఆంలాసురుడు అలాగే జీర్ణమైపోయి ఆ ఉష్ణ బాధ శమించింది. అప్పటి నుంచి వినాయకుడు తనని పూజించాలి, తన కరుణాకటాక్ష వీక్షణాలని పొందాలి అనుకున్నటువంటి భక్తులు ఎవరైనా సరే తన్ని గరికతోటి పూజించినట్టయితే వాళ్ళ ఈప్సితాలన్నీ సిద్ధింపజేస్తానని చెప్పి వరమిచ్చాడు. ఇది పౌరాణిక కథ. ఇంకా శాస్త్ర విషయానికి వద్దాం. కడుపులో మంట అది వినాయకుడికే కాదు, మనకు కూడా వస్తుంటుంది. నేను చెప్తున్నది కడుపులో మంట, కడుపు మంట కాదండో. కడుపు మంట అంటే అర్థం మారిపోతుంది. కడుపులో మంట, కడుపులో మంట అన్నప్పుడు ఎందువల్ల వస్తుంది? సాధారణంగా సైంటిఫిక్గా చెప్పాలంటే ఎసిడిటీ. మన శరీరంలో మనం తిన్న ఆహారం జీర్ణం చేసుకోవడానికి రకరకాలైనటువంటి రసాయనాలు స్రవిస్తూ ఉంటాయి. ఆ రసాయన స్రవించే రసాయనాల్లో హెచ్సిఎల్ అనేటటువంటి ఒక ఆమ్లం ఉంటుంది, యాసిడ్. ఆ యాసిడ్ వల్ల మనం తిన్నటువంటి ఆహార పదార్థాలు జీర్ణమవుతుంటాయి. అయితే ఆ యాసిడ్ యొక్క పరిమాణం ఎక్కువైనప్పుడు మనకి ఎసిడిటీ అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ ఎసిడిటీ రావడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఉద్భవించేటువంటి గ్యాసెస్ అన్నీ బయటకు తంతాయి. తన్నినప్పుడు ఆ గ్యాసెస్తోటి పాటు ఈ యాసిడ్ కూడా పైకి లేస్తుంది, లేచి ఆ గ్యాస్ బయటకు రిలీజ్ అవుతుంది, మళ్ళీ ఆ యాసిడ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ మధ్యకాలంలో ఏమవుతుంది, ఈ అన్నవాయక గుండ ఈ నోటి నుంచి గొంతు నుంచి గుండెల నుంచి కడుపులో దాకా మంట మొదలవుతుంది. ఆ మంటతోటి నిద్ర లేకుండా రాత్రులు గడిపేటటువంటి ఎందరెందరో నాకు తెలుసు, చాలా కష్టపడుతుంటారు. నిజంగా ఆ కష్టం ఏమిటన్నది అనుభవించిన వాడికి తెలుస్తుంది. అయితే ఎసిడిటీకి రకరకాలైనటువంటి యాంటాసిడ్స్ ఉన్నాయి, గ్యాస్ సప్రెసెంట్స్ ఉన్నాయి, కానీ వీటన్నిటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ గ్యాస్ సప్రెసెంట్స్, యాంటాసిడ్స్ ఇవేవీ లేకుండా ప్రాకృతికంగా ఈ ఎసిడిటీ గ్యాస్ బాధను తప్పించగలిగినటువంటి గుణం గరిక గడ్డికి ఉంది.
చాలామంది మన తెలుగువారికి తెలియకపోవచ్చు, కానీ ఎవరైనా తమిళనాడు వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది. తమిళనాడులో అరుగంపుల్ సార్ అని అమ్ముతుంటారు. అరుగంపుల్లు, పుల్లు అంటే గడ్డి, అరుగంపుల్లు అంటే గరిక గడ్డి, గరిక గడ్డి రసం. దాన్ని కరెక్ట్గా తర్జుమా చేసుకోవాలంటే గరిక గడ్డి రసం అంతే. ఆ గరిక గడ్డి రసాన్ని సీసాలలో వేసి అమ్ముతుంటారు. అంటే దాని తాలూకు ప్రాముఖ్యత ఏమిటి, దాని తాలూకు విలువ ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంటాసిడ్గా వాడుతుంటారు. దానివల్ల ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ అసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటాయి. అలాగే మనం తిన్న ఆహారం కూడా చాలా త్వరగా చక్కగా జీర్ణమవుతుంది. ఇటువంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి గడ్డి గరిక. ఈ గరికని అగస్త్యుడు వినాయకుడు తల మీద పెట్టడం అంటే ఆయన లోపల ఉన్నటువంటి ఆ అల్లాసుడిని జీర్ణ తన ఆయన తాలూకు జీర్ణ వ్యవస్థ ద్వారా జీర్ణం చేయించడానికి ఒక దోహదకారిగా ఈ గడ్డిని, గరిక గడ్డిని ఆయన ఉపయోగించాడు అన్నమాట. అదే మన పూర్వీకులు చెప్పినటువంటి పురాణ కథ. అయితే ఆ గరిక గడ్డిని మనం కూడా వాడడం వల్ల ఈ రోజుల్లో మనం ఈ సొఫిస్టికేటెడ్ ప్రపంచంలో మనం వాడడం లేదు, కానీ పూర్వకాలంలో గరిక గడ్డితోటి పచ్చడి కూడా చేసేవారు. అది సాధారణంగా గ్రామాల్లో ఇప్పుడు కూడా కొన్ని చోట్ల తింటున్నారు అనుకుంటాను, అయితే నాకు అంతగా అవగాహన లేదు. కానీ గరిగడ్డితో మా చిన్నప్పుడు నేను తిన్న రోజులు ఉన్నాయి, గరిగడ్డి పచ్చడి, అలాగే పల్సాకు చారు ఇలాంటివి నేను తిన్న రోజులు ఉన్నాయి. ఈరోజు మనం తింటున్నది ఏమి తింటున్నామో మనకే తెలియదు. పరిస్థితుల్లో ఏదో అదేదో అంటాడు బడ్గడ్ అనేసి, అదేమిటో మనకు తెలియదు. అదేదో అంటాడు పిజ్జా అనేసి, అదేమిటో మనకు తెలియదు. దాంట్లో ఏమి కలుపుతాడో తెలియదు, దాన్ని ఎలా తయారు చేస్తాడో తెలియదు. కానీ రుచిగా రుచిగా తెప్పించుకొని మరి తింటుంటాం. ఒకనొకప్పుడు చక్కగా వండి హైజీనిక్ కండిషన్స్లో వండి మనకి పెడితే మనం తింటుండేవాళ్ళం. ఈరోజు ఎవడు చేస్తాడో తెలియదు, ఎక్కడ చేస్తాడో తెలియదు, ఎలాంటి పరిస్థితుల్లో చేస్తాడో తెలియదు. గరికపాటి వారు ఒక చోట చెప్తున్నప్పుడు విన్నాను, పానీపూరి గురించి ఆయన చెప్తాడు. అది వింటే నాకు చాలా నవ్వు వచ్చింది. ఆ పానీ పవిత్రం, ఆ పానీ ఇచ్చే వాడి చెయ్యి పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ పక్కన పాడుతున్న ములిక్కాలు ఆ పరమాది పవిత్రం అని చెప్తాడు. అలాగేంటంటే ఈరోజు మన ఆహార విషయాల్లో కానీ అన్నింటిలో మార్పులు వచ్చాయి. కానీ ఆ మార్పులతో పాటు కొన్ని ఆహార నియమాలని, కొన్ని ఆరోగ్య సూత్రాలని మనం అమలు చేసుకుంటే, మన జీవితంలో మనం తెచ్చుకున్నట్టయితే నిరంతర ఆరోగ్యంతో, ఆనందంతో, సుఖశాంతులతో మనం జీవించవచ్చని తెలియజేసుకుంటూ ఈ ఎపిసోడ్ని ఇంతటితోటి ముగిస్తున్నాను. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.